బాలిక పిల్లేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలంలోని ఏబీసీ హైస్కూల్ యాజమాన్యంపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్. ఏబీసీ హైస్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారిని కొట్టిన బాధనట్టు చితకబాదిన కరస్పాండెంట్ శేషాద్రి నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయని, విద్యార్థులను వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టినా బాధినట్లు బాగున్నారని, ఈ విషయాలు ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తోందని, స్కూల్ యాజమాన్యాలపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి భరోసాను కల్పిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి ఆగడాలు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరుగుతున్నాయని, వీటి మీద వెంటనే చర్యలు తీసుకుని అలాంటి దుష్ట్యాలకు పాల్పడుతున్న స్కూల్స్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని ఆయన కోరారు. స్థానిక గురంకొండలో జరిగినటువంటి ఏబీసీ హైస్కూల్లో వచ్చినటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే స్కూల్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి స్థానిక ఎంఈఓ సార్ గారికి ఎంటర్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా సార్ గారితో మాట్లాడి అలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడలేదని చర్చించడం జరిగింది. అలా చర్చించిన తర్వాత తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో సార్ గారికి సమాచారం ఇచ్చారు. అలాగే సార్ గారు కూడా స్కూల్లో తర్వాత ప్రయత్నిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎన్నో చోట్ల ఇలాంటి అవైతే జరుగుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ విషయాలపైన చర్యలు తీసుకోకపోవడం ఎంతో బాధాకరం. విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని గొడ్డున బాధనట్టు బాధితున్నట్టు ఈ స్కూల్ యాజమాన్యాల పైన చర్యలు తీసుకొని ఇలాంటి స్కూల్కి యొక్క అలానే ఆ యాజమాన్యాలను కూడా చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం.